కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. భారీగా వరద నీరు చేరడంతో నిండుకొండలా మారి జలకళను సంతరించుకున్నాయి. తెల్లటి పాలనొరగలు కక్కుతూ జల సవ్వడులు చేస్తూ పర్యాటకులు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. ఈ సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను చూసేందుకు జలపాతాలకు పరుగులు తీస్తున్నారు ప్రజలు. జిల్లాలోని బోధ్ మండలంలో గల పొచ్చెర జలపాతంతో పాటు నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎత్తైన బండరాళ్లపై నుండి జాలువారే ఆ నీటి అందాలను చూస్తూ పర్యాటకులు తమను తాము మైమరిచిపోతున్నారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. జిల్లా నలుమూల నుండే కాకుండా పలు జిల్లాల నుండి తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఆనందంగా గడుపుతున్నారు. దీంతో ఆ జలపాతాల వద్ద కోలాహలం నెలకొంటుంది. వాటర్ ఫాల్స్ చూడడానికి ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా అందంగా అండ్ ఆహ్లాదకరంగా ఉన్నాయి. కానీ ఇక్కడ కొంచెం లేడీస్కి టాయిలెట్స్ కానీ అవి కొంచెం ప్రాపర్గా లేవు, కాబట్టి అధికారులు కొంచెం పట్టించుకొని వాటిని సదుపాయం కలిగిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ నడవడానికి వాక్వే కూడా సరిగ్గా లేదు. లేకపోవడం వల్ల ఈ వర్షాలు ఆదిలాబాద్లో యాక్చువల్గా చాలా ఎక్కువ కాబట్టి చాలా బురదగా ఉండి నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అండ్ వాక్వే కట్టిస్తే చాలా బాగుంటుందని साल में दो बार भी यहाँ पे हम आते हैं. कभी 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 यहाँ पे बहुत नगर से मेरे रिलेटिव हुए फंक्शन भी रहे समझो, हम यहाँ पर आते हैं और यहाँ पे डैम का विजिट देते हैं. और इसी तरह हमारे यहाँ पे महाराष्ट्र से जो भी पर्यटक आते हैं और पोचेरा डैम को विजिट दिए बगैर यहाँ से जाते नहीं है. इस तरह हम तेलंगाना गवर्नमेंट को हम